सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु टेक लॉन्च। फ्रेंड्स, मनम ई रोज ई वीडियोलो मनको अपकमिंग मोबाइल यॉक ओप्पो रीनो 4 अलागे ओप्पो रीनो 4 प्रो अन्नमाट ई रेंडु मोबाइल चूसुकुन्नट्लयिते मनको नेक्स्ट वीक लो अयिते लॉन्च अवबोतुन्नायि। मरी ई वीडियोलो एमंटे दीनि यॉक कंप्लीट डीटेल स्पेसिफिकेशन्स गुरिंचि अयिते माट्लाडुकुंदाम। अलागे दीनि यॉक प्राइस अनेदि मनको एंत उंटुंदि, तर्वात फाइनल गा ई यॉक मोबाइल अनेदि तीसुकोवच्चा लेदा अनेदि ई वीडियोलो अयिते मनम कंप्लीट गा तेलुसुकुंदाम। ओकेना फ्रेंड्स, इंकेंदुकु आलस्यं, इप्पुडैते मन वीडियोनि स्टार्ट चेद्दाम। फ्रेंड्स, ముందుగా చూసుకున్నట్లయితే దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఈ యొక్క Oppo Reno 4 చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ కెమెరా తో అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ తో అయితే ఉంటుంది। అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది। సో ఈ ట్రెండ్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫీచర్స్ అనేవి మనకు అమేజింగ్ అనే చెప్పుకోవచ్చు। సో ఫైనల్ గా ముందుగా మనం దీని యొక్క థిక్నెస్, అలాగే దీని యొక్క weight గురించి అయితే మాట్లాడుకుందాం। అంటే ఈ యొక్క మొబైల్ అనేది మనకు ఎంత బరువుగా ఉంటుంది, తర్వాత ఎంత పల్చగా ఉంటుందో ఇవైతే మనం ముందుగా తెలుసుకుందాం। ముందుగా ఈ యొక్క Oppo Reno 4 Pro చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 7.6 mm థిక్నెస్ అయితే ఉంటుంది। అలాగే దీని యొక్క కంప్లీట్ బాడీ weight చూసుకున్నట్లయితే మనకు 172 grams అయితే ఉంటుందన్నమాట। ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్స్ మనకు ఇంచుమించు 200 grams అయితే ఉంటున్నాయి, అవి హవెవర్ మనకు weight మొబైల్స్ అన్నమాట। కానీ ఈ యొక్క Oppo Reno 4 సిరీస్ మొబైల్స్ మనకు చాలా లైట్ weight గా అయితే ఉంటాయి। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 172 grams ఉంది కాబట్టి మనకు చాలా లైట్ weight గా అయితే ఉంటుందన్నమాట। తర్వాత మనకు 7.6 mm థిక్నెస్ ఇచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క మొబైల్ కూడా చాలా థిక్నెస్ గా అయితే ఉంటుంది। ఇందులో మనకు ఎలాంటి డిస్అడ్వాంటేజెస్ అయితే లేవు ఈ యొక్క మొబైల్ లిఫ్టింగ్ పరంగా। తర్వాత చూసినట్లయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం। దీని యొక్క డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క Oppo Reno 4 Pro వచ్చేసి మనకు 6.55 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్ డిస్ప్లే తో అయితే వస్తుంది। సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క డిస్ప్లే లో మనకు ప్రతి ఒక్కటి ఇది లేదు అని చెప్పుకోవడానికి అయితే లేదన్నమాట। ప్రతి ఒక్క ఫీచర్ ఈ యొక్క డిస్ప్లే లో ఇవ్వడం ఇదే ఆసమ్ అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 500 nits బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది, తర్వాత HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది, తర్వాత 20:9 రేషియోతో ఇది మనకు 6.55 inch ఫుల్ హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట। ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే పరంగా మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు। మనకు స్మూత్నెస్ కోసం 90 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు, తర్వాత ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు, తర్వాత మనకు బ్రైట్నెస్ అల్ట్రా బ్రైట్నెస్ కోసం ఈ యొక్క HDR10 సపోర్ట్ అయితే ఇచ్చారనమాట। సో ఒక డిస్ప్లేలో మనకు ఏవైతే ఫీచర్స్ కావాలో ప్రతి ఒక్క ఫీచర్ ఈ యొక్క డిస్ప్లేలో అయితే ఇచ్చారు, ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావన్నమాట। తర్వాత మనం దీని యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఈ యొక్క ఒప్పో రీనో 4 ప్రో చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది, కానీ ఈ యొక్క వెనిలా వర్షన్ ఒప్పో రీనో 4 చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట। సో హవెవర్ మనకు రెండు కెమెరాస్ అనేవి ఇంచుమించు సేమ్గా అయితే ఉంటాయి। ముందుగా మనం ఈ యొక్క ఒప్పో రీనో 4 ప్రో దీని యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం। దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ మెగాపిక్సల్ వచ్చేసి మనకు 48 MP అనమాట, తర్వాత వచ్చేసి మనకు 13 MP టెలిఫోటో లెన్స్ కోసం, తర్వాత మనకు లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఈ యొక్క 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అనమాట। ఈ రకంగా అయితే ఈ యొక్క కెమెరాస్ అయితే మనకు యూజ్ అవుతాయి। తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పంచ్ హోల్ కెమెరాలో మనకు 32 MP కెమెరా అనేది ఇచ్చారు। సో ఒకవేళ మీరు టిక్టాకర్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క యూట్యూబ్ క్రియేటర్స్ కానివ్వండి, హవెవర్ ఈ యొక్క వీడియో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అనేది అవసరం అనేది చెప్పుకోవచ్చు। అంతేకాక దీంట్లో వచ్చేసి మీకు 2K వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది। సో ఆప్టికల్ జూమ్ కి డిజిటల్ జూమ్ కి మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట। సో ఆప్టికల్ జూమ్ అనేది మనకు చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది, కానీ ఈ యొక్క డిజిటల్ జూమ్ అనేది మనము ఈ యొక్క ఒక ఇమేజ్ ని తీసి క్రాప్ చేస్తే మనకు ఎంత క్వాలిటీగా వస్తుందో అంతే క్వాలిటీగా ఈ యొక్క డిజిటల్ జూమ్ తో అయితే వస్తుంది అనమాట। సో హవెవర్ మీరు మాక్సిమం ఈ యొక్క మొబైల్స్ కి ఆప్టికల్ జూమ్ ఉండేలాగా అయితే చూసుకోండి। తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చి మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీరు అప్ టు ఫుల్ హెచ్డి అంటే 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట। మరి దీనికి స్టేబిలైజేషన్ పరంగా చూసినట్టయితే ఇందులో మనకు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒప్పో రీనో 4 సిరీస్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఓఐఎస్ రెండు అయితే ఇస్తున్నారు। ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నా మనకు గైరో ఈఐఎస్ అంటే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట। సో దీని ద్వారా ఈ యొక్క షేకీ వీడియోస్ ఏమైనా ఉంటే మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది వితౌట్ ఎనీ అప్లికేషన్ ఇన్స్టాల్డ్ అనమాట। సో మీకు వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏది లేకుండా ఈ యొక్క మనకు ఇన్బిల్ట్ ఈ యొక్క ఈఐఎస్ అలాగే ఓఐఎస్ ఉంది కాబట్టి ఈ యొక్క అవుట్పుట్ వీడియో అనేది మనకు చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుంది। ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కెమెరా పనితనం మాత్రం అమేజింగ్గా ఉంటుందని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు। తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఇక్కడ ఒప్పో రీనో 4 ప్రో చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి 5G మొబైల్ అనమాట యాక్చువల్గా ఇది, దీనికి మనకు 5G ప్రాసెసర్ యూజ్ చేసింది వచ్చేసి స్నాప్డ్రాగన్ 765G ఈ యొక్క ప్రాసెసర్తో అయితే రాబోతుంది। ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బడ్జెట్ 5G మొబైల్స్లో ప్రతి ఒక్క మొబైల్లో ఇది
ఇదే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అంతేకాక మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడ్ మొబైల్ కూడా వస్తుంది, అది కూడా మనకు ఇదే ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మనకు పర్ఫార్మెన్స్లో అయితే ఎటువంటి లోటు అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు ఈవెన్ గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత కెమెరా లవర్స్ కానివ్వండి, మీకైతే 100% అయితే ఈ యొక్క మొబైల్స్ అయితే సూట్ అవుతాయి. ఇందులో మనకు ఎలాంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. తర్వాత ఈ యొక్క ఒప్పో రీనో 4 సిరీస్ చూసుకున్నట్టయితే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 అప్డేట్తో అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క ఓఎస్ చూసుకున్నట్టయితే మనకు కలర్ ఓఎస్ లేటెస్ట్ అప్డేట్ 7.2తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క జీపీయూ సెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే మనకు ఐడ్రినో 620 జీపీయూ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ కానివ్వండి ఇవన్నీ మనకు చాలా స్మూత్గా అయితే ప్లే అవుతాయి. అండ్ ప్రాసెసర్ కూడా మనకు మంచి ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క గేమ్ అనేది మనకు ల్యాగ్ ఇష్యూ అలాగే హీట్ ఇష్యూ లేకుండా మనకు ప్లే అయితే అవుతాయి అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ అలాగే రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఒప్పో రీనో 4 సిరీస్లో చూసుకున్నట్టయితే మనకు 8GB 128GB అలాగే 8GB 256GB ఈ యొక్క స్టోరేజ్తో అయితే తీసుకొస్తున్నారు. మరి హై అండ్ వేరియంట్ ఈ యొక్క 12GB 256GB తీసుకొస్తారో లేదో నాకైతే కొంచెం డౌటే. కానీ ఇప్పుడు లీక్స్ ప్రకారం ఇది వచ్చేసి 8GB సింగిల్ వేరియంట్తో మాత్రమే వస్తుంది. కానీ ఇంటర్నల్ స్టోరేజెస్ చూసుకున్నట్టయితే మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట, 128GB స్టోరేజ్ అలాగే మనకు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. సో హౌఎవర్ మీకు ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, ఇందులో మీకు రెండు నానో సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు UFS 2.1 యొక్క ప్రాసెసింగ్ స్పీడ్తో అయితే వస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క ఫైల్స్ కానివ్వండి, తర్వాత వీడియోస్, తర్వాత ఇమేజెస్ ఇవి మీరు కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ మొత్తం ఈ యొక్క UFS 2.1 3.0 3.1 దీనిపైన అయితే బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ హౌఎవర్ చూసుకుంటే మనకు UFS 2.1 ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. మీకు తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేది కాపీ లేదా మూవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఒప్పో రీనో 4 ప్రోలో చూసుకున్నట్టయితే మనకు 4000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. అండ్ దీనికి మనకు స్పెసిఫిక్గా మంచి అడ్వాంటేజ్ ఏమంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు హాఫ్ ఎన్ అవర్లోనే ఫుల్ ఛార్జింగ్ కంప్లీట్ అయితే చేసి చూపిస్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇంకా 100% సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మనకు ఖచ్చితంగా 1 డే బ్యాటరీ అనేది పక్కగా వస్తుంది. ఈవెన్ మీరు పబ్జి, తర్వాత ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలా ఆడినా సరే, కానీ ఆడేటప్పుడు మాత్రం మీరు కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్ అనేది మనకు ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేయదనమాట. తర్వాత ఇందులో చిన్న నెగిటివ్ ఇష్యూ వచ్చేసి దీనికి మనకు 2.5mm జాక్ అయితే ఇవ్వరనమాట. ఇది మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఛార్జింగ్ కోసం టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు 15 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే ఎక్కుతుంది. తర్వాత 36 మినిట్స్లో 100% పూర్తిగా ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే మనకు క్లైమ్ చేశారనమాట. సో హౌఎవర్ మనకు క్లైమ్ చేసిన విధంగానే మనకు ఈ యొక్క 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రియల్మీ నుంచి అనుకుంటా, రియల్మీలో మనకు రియల్మీ X2 ప్రో కూడా వచ్చింది, అది కూడా మనకు ఇంచుమించు 30 మినిట్స్లో మనకు ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అది కూడా మనకు చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు బ్యాటరీ విషయంగా మాత్రం మనం డెఫినెట్గా ఇక్కడ మనకు 3.5mm జాక్ విషయంలో మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి అయితే ఉందన్నమాట. లేదు నాకు 3.5mm జాక్ అనేది కంపల్సరీగా కావాలంటే మీరు సపరేట్గా ఒక చిన్న అడాప్టర్ అయితే తీసుకోండి. సో దాని ద్వారా మీరు ఈ యొక్క 3.5mm జాక్ అనేది అటాచ్ అయితే చేయొచ్చు, ఈ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఫైనల్గా దీని యొక్క కలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క కలర్ చూసుకున్నట్టయితే మనకు 5 కలర్ వేరియంట్స్తో అయితే రాబోతుందని ఇక్కడైతే మనకు లీక్స్ ప్రకారం అయితే తెలిసింది. మరి మన ఇండియాలో ఎన్ని కలర్స్ తీసుకొస్తారో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా మనకు బ్లాక్, బ్లూ, తర్వాత ఈ యొక్క వైట్ కలర్ అయితే తీసుకుని వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఎక్స్ట్రా 2 కలర్స్ వచ్చేసి మనకు పింక్ అలాగే ఈ యొక్క గ్రీన్ కలర్ అనమాట. టోటల్గా చూసినట్టయితే మనకు 5 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది. మరి ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ నచ్చిందో ఈ యొక్క మొబైల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత ఫైనల్గా చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకు బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ వచ్చేసి అరౌండ్ మనకు 30 నుంచి 35,000 లోపల ఉంటుందని మనకైతే లీక్స్ ప్రకారం అయితే తెలిసింది అనమాట. సో లీక్స్ ప్రకారమే కాదు, ఇది మనకు డెఫినెట్గా 30 నుంచి 35K ప్రైస్ లోపల అయితే ఉండబోతుంది ఈ యొక్క మొబైల్ అనేది. మరి దీనికి పోటీగా మనకు వన్ ప్లస్ నాట్ మొబైల్ కూడా రాబోతుంది. సో అది ఒకవేళ మనకు అరౌండ్ 25 to 30,000 వస్తే మాత్రం ఇంకా అది తోపు అనే చెప్పుకోవచ్చు. మనకు వన్ ప్లస్ మొబైల్స్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి దాని యొక్క యూఐ అని చెప్పుకోవచ్చు. అంత బాగా అంత స్మూత్నెస్గా అయితే ఉంటుంది వేరే ప్రతి ఒక్క యూఐతో కంపేర్ చేసి చూసుకుంటే. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఒప్పో రీనో 4 సిరీస్ గురించి. మరి ఫైనల్గా దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఈ యొక్క ఒప్పో రీనో 4 సిరీస్ చూసినట్టయితే మనకు 91 మొబైల్స్లో స్పాట్ అయిన విషయం ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అక్కడ స్పాట్ అయిన దాన్ని బట్టి మనం దీని యొక్క లాంచ్ డేట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దీని యొక్క లాంచ్ డేట్ చూసుకున్నట్టయితే
అయితే మనకు అరౌండ్ 21 నుంచి 24th జూలై అంటే మనకు ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ యొక్క మధ్యలో ఏదైనా డేట్ అనేది కన్ఫర్మ్గా అయితే ఫిక్స్ చేశారు. సో వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి అయితే చూడమే అనమాట ఫ్రెండ్స్. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోవచ్చా లేదా అంటే మీరైతే ఈ యొక్క మొబైల్ అనేది కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటేనే కొంచెం బాధ అయితే వేస్తుంది అనమాట, ఎందుకంటే ఈ యొక్క ప్రైసెస్ అనేది వీళ్ళు కొంచెం ఎక్కువగా అయితే తీసుకొస్తారు వేరే యొక్క బడ్జెట్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.